ఉంది? జగన్పద సజావేనా బాగానే సాగుతుంది. ప్రస్తుతానికైతే ఇంకా అన్న చెప్పినట్టుగా రాబోయే కాలంలో ఎట్టుంటాయో పరిస్థితి తెలియదు. ప్రస్తుతానికైతే సూపర్గా ఉంది. అందుతున్నాయండి. ఆ అమ్మ ఒడి పథకం కానీ పెన్షన్లు కానీ సరైన టయానికి ఉదయానికల్లే పాపం వాలంటీర్లు ఎత్తుక్కొని వచ్చి మరీ ఇస్తూ ఉండారు వాళ్ళు. ప్రభుత్వం అయితే భలే సూపర్గా పనిచేస్తుంది. వాలంటీర్లు పెట్టాక పక్కాగా ఇంటి దగ్గరకు వచ్చి మరీ కనుక్కొని పేర్లు ఆధార్ కార్డులో చూసుకొని మరీ నీట్గా ఇస్తూ ఉంటారు వాళ్ళ పేర్ల ప్రకారం. అప్పుడైతే కొంచెం ఇబ్బందికరంగానే ఉండిందని చెప్పాలి. వాస్తవంగా అక్కడైతే గెలుపు ఉందని చెప్తున్నారు. అక్కడ పరిస్థితి మరి ఈ పరిస్థితుల్లో కొంచెం తుఫాను వేగంతో గెలిచింది కాబట్టి రాజన్న ప్రభుత్వం అదంతా నమ్మను నేను. మొత్తానికి ఎట్లుంటుందో వాళ్ళ పరిస్థితి ప్రజల చేతుల్లో ఉంది స్వామి. అది వాస్తవం. బీజేపీ చూస్తే తెలంగాణలో బాగానే వచ్చింది, మన స్టేట్లో వచ్చే అవకాశం ఉందా బీజేపీ? నా వరకు ఏమనుకున్నానంటే బీజేపీ ప్రభుత్వం ఎక్కడ ఉన్నా కానీ ఖచ్చితంగా గెలుస్తుందని నమ్మకం నాకు. నరేంద్ర మోడీ పైన ఆయన సేవ బాగుంది మొత్తానికి, ఆయన పథకాలు కానీ. మన స్టేట్లో పవన్కి మళ్ళీ అంటే ఇప్పుడు ఏమైనా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందా జనాలు? ఆయన అయితే పాపం ఆరాట పడుతున్నాడు, ప్రతి ఒక్క చోట రైతుల కోసం పోతున్నాడు. ఇంకా ప్రజలు ఇంకా ఆయన అంగీకరించుకొని ఆయన కష్టాన్ని చూసుకొని వేస్తే ఖచ్చితంగా ఆయన వస్తాడు. లేకపోతే లేదు. మొత్తం మీద జగన్ 18 నెలల పాలన మీకు ఎలా అనిపిస్తుంది స్వామి? మొత్తం మీద 18 నెలల పాలన అయితే బాగుందండి. వైసీపీ కదా, అంటే ఏ కారణాల వల్ల అయిన వచ్చి డెవలప్మెంట్స్ ఉన్నాయి కాదు. అంటే వైసీపీ పెట్టే పథకాలు అందరికీ అందుతున్నాయా, పేదవాళ్ళకైనా కానీ ఎవరికైనా? అంటే 50% అందుతున్నాయి, 50% అందట్లేదు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? అది బాగుంది. రెస్పాన్సిబిలిటీ ఉంది కదా ఆ వాలంటీర్కి. జస్ట్ వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి అంటే కొద్ది షార్ట్ హౌసెస్ ఉన్నాయి కదా, వాళ్ళ గ్యాదరింగ్ వాళ్ళ క్యాప్చర్ చేయడం నీట్గా అది బాగుంది. పెన్షన్ ఇంటికి వెళ్ళి ఇవ్వటం ప్రతిదీ కార్డులు చాలా వరకు తొలగించారు అన్యాయంగా వైసీపీ అంటున్నారు. అంటే కొన్ని ఫ్రాడ్స్ ఉన్నాయి కాబట్టి తొలగిస్తారు. అది అంటే అర్హత లేని అంటే అర్హత లేని వాళ్ళు అంటే కొందరికి ఉన్నాయి, కొందరు ఫ్రాడ్ ఉన్నాయి కాబట్టి అవి తీసేసారు. అంటే ఫ్రాడ్ తీసేసారు. బీజేపీ తెలంగాణలో వచ్చింది, ఇక్కడ మన స్టేట్లో కూడా వచ్చే అవకాశం ఉందా? అంటే మన స్టేట్లో బీజేపీ అంత పికప్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది. ఈసారి జనరల్ పవన్కి ఏమన్నా అవకాశం ఇవ్వచ్చా? అది ఇప్పటి అంటే ఇంకా 3 ఇయర్స్ ఎలక్షన్స్ ఉంది కాబట్టి అప్పటికి ఏ చేంజెస్ వస్తాయో తెలియదు. ఈ బై ఎలక్షన్ అసలు పాసిబిలిటీస్ జగన్ 18 నెలల పాలన మీకు ఎలాంటి బాగుంది? కారణాలు ఏమైంది వచ్చిన అధికారం ఉంది కాబట్టి అమ్మఒడి అన్ని పథకాలు వేస్తున్నారు కాబట్టి జగన్. కానీ లోకల్లో ఎమ్మెల్యే లేదు, సర్లేదు. అంటే పథకాలు ఆయన పెట్టి అన్ని రీచ్ అవుతున్నాయా ప్రజలకు? అవుతున్నాయి కానీ ఇక్కడే లోకల్ ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉంటలే. ఆయన పథకాలు అయితే బాగానే ఉంటాయి. బాగానే ఉండదు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? వాలంటీర్ అంతంత మాత్రమే ఉంది. అంటే వాళ్ళు ప్రజల దగ్గరికి వచ్చి పనులు చేయట్లేదా, ఎలా ఉంది పరిస్థితి? ఇక్కడ మెయిన్ ఇక్కడ ఉండే ఎమ్మెల్యే అసలు పడుచుకోవట్లేదు ప్రజల్ని, ఏ సమస్య వచ్చినా చేయట్లేదు. మెయిన్ జగన్ పథకాలు ఏం బాగానే ఉన్నాయి కానీ ఇక్కడ ఎమ్మెల్యే సరిగా లేదు. అది ఇప్పుడు పనిభాగ లక్ష్మీ గారు కూడా గెలిచే అవకాశాలు బాగానే ఉన్నాయంటారు, లేదు అధికార పార్టీ కదా సార్? బీజేపీ తెలంగాణలో బాగానే వచ్చింది. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. అంటే ప్రజలు ఈసారి పవన్కి ఏమైనా ఛాన్స్ ఇవ్వచ్చా? లేదండి. ఇప్పుడు ప్రతిపక్షాలు చెప్తున్నాయి చాలా రేషన్ కార్డులు అన్యాయంగా వైసీపీ తీసేసింది అంటుంది, దాని గురించి మీ అభిప్రాయం? దాని గురించి మనకు తెలియదు. రాజధాని గురించి చూస్తే ఒక చోట బాగుంటుందా, మూడు చోట్ల డెవలప్ అవుతుంది? ఒక చోట ఉంటేనే డెవలప్. మరి వైసీపీ వాళ్ళు మూడు చోట్ల అయితే అభివృద్ధి చెందుతుంది అంటున్నారు కానీ అది లేదు. ఇప్పుడు 1.5 సంవత్సరం అయింది కదా ఏం చేశాడని, అమ్మఒడి వేస్తున్నాడు కానీ రాజధాని డెవలప్ అనేది ఏం లేదు. అది మొత్తం మీద జగన్ 18 నెలల పాలన మీకు ఎలా ఉన్నారు? పథకాలు బాగున్నాయి కానీ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే సరిగా లేడు. వైఎస్ఆర్సీపీ కారణాలు ఏమైనా వచ్చానా? ఏమి ఇప్పుడు బ్రీడింగ్లో ఉండేది మా ప్రభుత్వమే. అటు ఎన్ని ఇదైనా రీడింగ్లో ఉండేది బాగా ఫామ్లో ఉండేది ఇదే. దాంట్లో ఏం డౌట్ ఏం లేదు. పథకాలు ఎలా ఉన్నాయి, చేరుతున్నాయి అందరికి? అందరూ చేరుతున్నాయి, దాంట్లో ఏం డౌట్ లేదు. ఏ ఆటో వాడిని అడిగినా, ఏ వాళ్ళు అడిగినా, వాలంటీర్లు అడిగినా జగన్ అంటానే ఉన్నారు. అది తెలిసిన మాటే, దాంట్లో ఏం సందేహం ఏముందా? వాలంటీర్ వ్యవస్థ పెట్టారు, ఎలా ఉంది వాళ్ళ పనితీరు? వాళ్ళకి చేతులంటే పని పెడుతున్నారు, ప్రతి ఒక్కరికి స్పందన బాగుంది. చేస్తున్నారు వాళ్ళు బాగా. పెన్షన్స్ ఆయన అందుకునే అందరికీ అన్నీ వస్తున్నాయి. ఇంకా కాదు కావు రాబోయేటోడికి కాదు, ఇప్పుడు మళ్ళీ మైక్లో ఆలోచన చేస్తున్నారు కదా, దానికి కూడా కృషి బాగా చేస్తున్నారు. వాలంటీర్ ఇంటింటికి వచ్చి చెప్తున్నారా సమాచారం? ఇప్పుడు టీడీపీ తరఫున లక్ష్మీ గారు గెలవచ్చు అంటున్నారు, దాని గురించి మీ అభిప్రాయం? అది మనం చెప్పే మాట కాదు,
ఈ గాలి మాత్రం ప్రతి ఒక్కరిలో తరుముకొని వస్తుంది. వాళ్ళ మన కింద భాషలు కరెక్ట్ కాదు కదా. ప్రతి ఒక్కడికి ఆపోజిట్ ఆపోజిషన్ అనేది ఉంటుంది కదా. వాళ్ళ సంగతి మనం చెప్పకూడదు. ఎవరిని అడిగినా పబ్లిక్ టాక్లో ఇప్పుడు నువ్వు ఎట్లా నన్ను అడుగుతున్నావు, జగనన్న గాలి దూసుకొని వస్తూ ఉంది, అది మాత్రం పక్కా చెప్పగలం. అంటే ఇప్పుడు బీజేపీ తెలంగాణలో బాగానే వచ్చింది, మన స్టేట్లో ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఆ విషయం అనేది ఇంతవరకు మాకు ఈ పక్క అవగాహన రావడంలే. బీజేపీ అనేది జనసేన అనేది మాత్రం ఇంతవరకు దీంట్లో రావడంలే. జగనో 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 అది మాత్రం వాస్తవం అవ్వబడుతుంది బాగా. ఈసారి పవన్ చూసే అవకాశం లేదా? ఒక ఛాన్స్ లేదు ఇప్పటికి లేదు. ఇంకా ఏమైనా మారుస్తాడేమో మళ్ళీ ప్రచారానికి వచ్చేలాంటి ఇంకేదైనా అనేది నాకు అవగాహన లేదబ్బా. పబ్లిక్ టాక్ వచ్చిన వాళ్ళు ఆటో వాళ్ళని అడిగినా లేదా అంగడికి వచ్చిన షాపులకు వచ్చిన వాళ్ళు అడిగినా జగనన్నకి వేయాలా జగనన్నకి వేయాలా, ఆయన జగనన్న మాట మాత్రం పెంచుకొని వస్తుంది. మరి ఇంకా ఎలా ఉంటుందనేది తెలియదు. మరి ప్రతిపక్షాలు జగన్ అన్యాయంగా రేషన్ కార్డులు తొలగించాడు చాలామంది అంటున్నారు, దాని గురించి ప్రతి ఒక్కరూ ఏది ఇప్పుడు వ్యాపారమే కదా అది కూడా. ఏం చంద్రబాబు ఉన్నప్పుడు తొలగించలేదా అని చెప్పలే, టీడీపీ ఉన్నప్పుడు తొలగించలేదా, కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించలేదా, అవన్నీ పాత కామలు జరుగుతూనే ఉంటాయి. అంటే 30 లక్షలు ఇళ్ళ పట్టాలు ఇస్తామంటారు కదా, రేపు నెల మున్సిపాలిటీ ఎలక్షన్ ఉన్నాయి, ఉన్నట్టు ఎందుకు తొలగిస్తాడు? కొత్తగా ఇన్ని ఇస్తున్నాడు ఇన్ని ఇస్తున్నాడు అని జగన్ చెప్తున్నారు కానీ ఉన్నట్టు తొలగించని ఏడ అనలేదు కదా. ఉదయం లేసి సాక్షి టీవీ చూస్తున్నాం, అన్ని ఛానల్స్ చూస్తున్నాం, ఏదో ఆలోచన ఏదో. చంద్రబాబు గమనం ఉంటాడా అంత ఇది చేస్తే? చంద్రబాబు గమనం ఉంటాడా, లోకేష్ గమనం ఉంటాడా? ఈ మాట నిలబెట్టుకోవడానికి ఆయన ఇప్పుడు ఇంకొకటి జగనన్న ఆటో వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, ఇన్ని వృధా చేస్తున్న డబ్బులని ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని మా ప్రభుత్వం ఉంది. టాక్ ఏంటంటే అనవసరంగా డబ్బులు వృధా చేస్తున్నాడు అనేది మాత్రం టాకు. ఆటో వాడే సంతోషపడుతున్నాడు, కూరవాళ్ళు ఏమంటున్నారు అనవసరంగా డబ్బులు వృధా చేస్తున్నాడు జగనన్న అనే మాట ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆ ప్రభుత్వంలో ఉండే ఆలోచన. మొత్తానికి రాబోయేది వైఎస్ఎస్సీపీ, దాంట్లో ఏమీ తిరగలేదు నా అనుమానం, నాకు తెలిసిన విషయం. ఇంకా నా పబ్లిక్ టాక్ బాగా దంచుకొని వస్తుంది. మనం మేము మా కొడుకుని తీసుకుని తిరుమల పోయాం, దిగువ తిరుపతిలో ఆగాం, దిగువతిలో బస్ స్టాండ్ దగ్గర ఒక సిగరెట్ తాగే దానికోసం బస్ స్టాండ్లో బయట ఒక టీ షాపులు కూల్ డ్రింక్ షాపులు అడిగాం. ఈసారి జగన్ కాలేనయ్యా, మరి మళ్ళా ఇప్పుడు ఇంకా కొరవాళ్ళు ఏమన్నా ఆడ మార్చారని నాకు విషయం తెలియదు. జగన్ అనేది మాత్రం అక్షరాల అతి కష్టం మీద రాబోయేదో. మా ఊరైనా కదా ఆయన చనిపోయింది బల్లి దుర్గాప్రసాదరావు, గుడిలో ఇంచుమించు 10 సంవత్సరాలు చేశాడు కదా బల్లి. చనిపోతాడు అనేది మాత్రం కలగడం అనుకోలేము మేము. ఏదో కరోనా ఆయన తీసుకుంది, మంచి పోస్టు సంపాదించుకున్నాడు, గూడూరులో ఎమ్మెల్యే గుండి అనేది మా అవగాహన. ఒక ఆయన్ని దేవుడు తీసుకుందని మనం ఏం చేయలేము. మొత్తం మీద ఈ 18 నెలల జగన్ పాలన ఎలా అనిపిస్తుంది? ప్రతి ఒక్కరి నోట్లో బాగుందని కదా అంటుండేది, గిట్టిన వాళ్ళు అంటున్నారు. అతను ఏం చేస్తున్నాడు, మనం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి, మన ఆయన పేరు కావాలనేది అవగాహన జగన్లో ఉంది. మన మళ్ళీ ఎలక్షన్ నేను రావాలనుకుంటే మీకు ఓట్లు ఇవ్వాలనుకుంటే నేను అడుక్కునేది కాదు, మీ మనసులో గుండిస్తారు గుండెలు ఉండిపోవాలని జగన్ అంటున్నాడు. ఆ మాట నిలబెట్టుకుని పని చూపాలి కదా, పని చేసి చూపాలని పడలేదా ప్రభుత్వం ఏదైనా కాడా? అదే విధంగా చంద్రబాబు ఏం చెప్పలేదు కదా, నేను మళ్ళీ మిమ్మల్ని ఎలక్షన్కి రావాలని నేను అడగాలంటే నా పని తీర్చి చూడండి ఒక ఛాన్స్ ఇండి అన్నాడు, దాన్ని ఫాలో అవుతున్నాడు. దాంట్లో తప్పే ఉన్నాయి.